నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు. ఏపీ ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్. గుడ్ ఈవినింగ్ గోపి గారు. సుభాకర్ గారు, విజయవాడ ఎంపీ టికెట్ విషయంలో ఒక ఆశ్చర్యకరమైన లేదా బహుశా ఆశ్చర్యం అక్కర్లేదేమో, ఎందుకంటే గతంలో కూడా కొన్ని చర్చల్లో ఈ పేరు వచ్చింది. బీజేపీ నుంచి సుజనా చౌదరి పోటీకి నేను సుముఖంగా ఉన్నాను, బీజేపీ ఆదేశిస్తే నేను పోటీ చేస్తాను, ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉంది, బీజేపీ పొత్తుల నిర్ణయం త్వరలోనే అధిష్టానం తీసుకుంటుంది, ఆ నిర్ణయం త్వరలోనే వస్తుంది అని సుజనా చౌదరి ప్రకటించడాన్ని ఎట్లా చూడాలి? ఏం జరుగుతుంది? బీజేపీ విజయవాడ ఎంపీ విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకోబోతుందని అనుకోవాలి? సుజనా చౌదరి ప్రెస్ మీట్ తర్వాత ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? సుజనా చౌదరి, సీఎం రమేష్, జమల్ మడుగు ఆదినారాయణ రెడ్డి, వీళ్ళు ఎవరైతే 2019 తెలుగుదేశం ఓటమి తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారో, ఇంక్లూడింగ్ పురంధేశ్వరి, బీజేపీ పార్టీ చీఫ్, ఏపీ కిరణ్ కుమార్ రెడ్డి, వీళ్ళంతా టీడీపీతో పొత్తు కావాలని కోరుకుంటున్నారు. దీంట్లో కీలకమైన అంశం ఏంటంటే, పొత్తు ఉంటేనే పొత్తు ద్వారా ఒక 3-4 సీట్లు మేము పొత్తులో కించుకోవచ్చు, ఆ పొత్తు ఫలితంగా పొత్తు ద్వారా మరొకసారి పార్లమెంట్కి అదృష్టాన్ని పరిష్కరించుకునేదానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో పొత్తు అయిపోయిందని, పొత్తుకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని మీరు ఒక 15 రోజుల క్రితం ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా పొత్తు అయిపోయింది అన్నారు. పొత్తుకు సంబంధించి ఆ వార్తను లీక్ చేసి, ఆ వార్తను లీక్ చేసింది ఈ గ్యాంగే. వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం పొత్తు ఉంది అని చెప్పేసి, పొత్తు ఉంది లేనిది అనేది దానికి సంబంధించి ఈ పార్టీ అధ్యక్షురాలు కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జీలు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కోర్ కమిటీకి సంబంధించిన కోర్ కమిటీ సభ్యులు దీని మీద వ్యాఖ్యానించాలి. ఇప్పటి వరకు ప్రధానమంత్రి మోడీ నోటి నుంచి కానీ, అమిత్ షా నుంచి కానీ, కీలక స్థానాల్లో బీజేపీ కోర్ కమిటీలో ఉన్నటువంటి కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులు కానీ, బీజేపీ చీఫ్ నడ్డా నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్లో ఆడ వైఖరి ఏంటి అనేది స్పష్టం చేయాలి. వాస్తవానికి ఢిల్లీ నుంచి మనకు అందుతున్న సమాచారం ఏంటంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు అయినా, ఎవరు గెలిస్తే ఆ ఎంపీలు మనతోనే ఉంటారు కదా. మనం ఇప్పుడు కొత్తగా అక్కడికి వెళ్ళి, మనకు పొత్తు వెంపర్లాట మనకు అవసరమే ఉంది. ఎవరు గెలిస్తే ఆడే మన మనుషులు మనతోనే నడుస్తారు. మనని కాదని, మనం ఇక్కడ సెంట్రల్లో మనం ఎలాగో అధికారంలోకి వస్తాము, మన కాదని ఇద్దరు వెళ్ళరు కదా. ఆ 25 ఎంపీలు మనయే. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ఆ 25 ఎంపీలు మనయేననే ఆలోచనలో ఓడి ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. ఆ ధీమా ఉంది. ఇక్కడ ఈ పొత్తులు వ్యవహారం సుజనా చౌదరి ఇందాక మాట్లాడుతూ, విజయవాడ నుంచి పోటీ చేస్తాను, విజయవాడ నుంచి పోటీ చేయకపోతే ఇంకొక 4 నియోజకవర్గాల నుంచే నేను పోటీ చేయొచ్చు, ఎవరు కాదనరు. బీజేపీ తరఫున విజయవాడ నుంచి పోటీ చేస్తాను అని అంటే, హీ హ్యాజ్ అ రైట్ టు కంటెస్ట్ యాజ్ ఎ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా. విజయవాడ కాదు, ఇంకెక్కడైనా కంటెస్ట్ చేయొచ్చు, కానీ పొత్తు తేలకుండా నేను విజయవాడ అభ్యర్థిగా పోటీ చేస్తా, ఇది డిస్టర్బెన్స్కి సంబంధించి, వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు సంబంధించి. విజయవాడ ప్రజలు, ఇప్పుడు బీజేపీ అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేసిందని ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన నష్టం కంటే కూడా ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ చేసిన నష్టం అపారం, అది అంచనా వేయడానికి వీల్లేదు. జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయి నైతిక మద్దతు వెనకమాల నుంచి ఇస్తూ, అప్పులకి అవకాశం ఇస్తూ, ఈ రాష్ట్రం అప్పులు పాలవటానికి బీజేపీయే ప్రధాన కారణం అని చెప్పేసి, ఇక్కడ పార్టీలతో సంబంధం లేకుండా, కుల మత ప్రాంతంతో సంబంధం లేకుండా, కాంగ్రెస్ కంటే కూడా బీజేపీ పట్ల ప్రజలు చాలా తీవ్ర ఆవేశంతో, కోపంతో రగిలిపోతున్నారు బీజేపీ విషయంలో. దాన్ని బట్టి చూస్తే పొత్తు అనేది ఎవరికి అవసరం? బీజేపీ అధిష్టానం ఎవరు గెలిచినా ఆంధ్రప్రదేశ్ 25 ఎంపీ స్థానాలు మాయేననే పరిస్థితుల్లో బీజేపీ అధిష్టానం ఉంటే ఈ పొత్తు కంపల్సరిగా ఉండాలి. మీరు ఒక మాట అన్నారు, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అని. డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఎవరికి నష్టం చేయడానికి,
డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ఎవరికి లాభం చేయడానికి అనుకునే ఒక ప్రశ్న కూడా ఉంటుంది కదా. ఇక్కడ ప్రస్తుతం ప్లాన్ ఏ డిస్టర్బెన్స్ అనేది వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం. పొత్తుంటే వాళ్ళకి టికెట్లు దక్కుతాయి, టికెట్లు దక్కుతాయి కాబట్టి వాళ్ళు మరొకసారి పార్లమెంట్కి వెళ్ళొచ్చు అని ఒక ముగ్గురు నలుగురు యాక్టివ్ రోల్లో ఉన్నటువంటి వీళ్ళు చేసే లీకులు, వీళ్ళు చేసే వీళ్ళ కోరికల్ని ఈ రకంగా మేము అక్కడి నుంచి పోటీ చేస్తాం. ఇక్కడ నీకు పోటీ చేసే పరిస్థితి, నువ్వు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు ప్రజాస్వామ్యంలో, భారతదేశంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. విజయవాడలోనే పర్టికులర్గా పోటీ పొత్తు ఖరారు అవ్వకుండా పొత్తుకు సంబంధించి టీడీపీ కానీ బీజేపీ అధిష్టానం కానీ ఎటువంటి హై లెవెల్ హై పవర్ కమిటీ డిస్కషన్స్, ఎక్కడ టేబుల్ డిస్కషన్ లేకుండా నేను పోటీ చేస్తాను అనేది అది వాస్తవానికి అప్రస్తుతం. అదే నేను అంటున్నా, ఇప్పుడు ఒకవేళ కేశినేని నాని ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉంటూ టీడీపీకి రిజైన్ చేసి ఆపోజిట్ పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు, ఇదే టీడీపీ పార్టీ సిట్టింగ్ ఎంపీని రెండుసార్లు అక్కడ ఎంపీని ఇచ్చినటువంటి టీడీపీ పార్టీ పోటీ చేయకుండా తప్పుకునే పరిస్థితులు వస్తాయా? అంటే నా ప్రశ్న ఏంటంటే సూటిగా, టీడీపీ పార్టీ విజయవాడలో కంటెస్ట్ చేయకుండా ఒకవేళ పొత్తు ఉన్నా కానీ పక్కకు జరిగే పరిస్థితులు వస్తాయా? ఒకవేళ ఎవరైతే టీడీపీ బీజేపీ పొత్తు కోరుకుంటున్నారో, పొత్తు ఉందని బలంగా కోరుకుంటున్నారో, వాళ్ళ కల నెరవేరి వాళ్ళు అనుకున్న విధంగానే పొత్తు ఖరారైతే టీడీపీ పార్టీ ఖచ్చితంగా అలయన్స్ లో విజయవాడ సీటు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోదు. విజయవాడే కాదు, గుంటూరు సీటు కూడా వదులుకోదు. ఓకే, కారణం ఏంటంటే ఇది ఈ రెండు పార్లమెంట్ స్థానాలు అమరావతికి ముడిపడి ఉన్న స్థానాలు. టీడీపీ అధిష్టానం విజయవాడ, గుంటూరు, ఈవెన్ పొత్తు ఖరారైనప్పటికీ కూడా అలయన్స్ లో బీజేపీకి ఇచ్చి ఆ సీట్లు కోల్పోయే పరిస్థితి ఆ లెవెల్ త్యాగానికి టీడీపీ సిద్ధంగా లేదు. సో బీజేపీకి ఇస్తే ఒకవేళ కోల్పోయే అవకాశాలే ఎక్కువ ఉంటాయి అనుకోవాలా? ఖచ్చితంగా దానికి కుల మత ప్రాంత వర్గ విభేదాలు ఎటువంటి అనుమానం అవసరం లేదు. టీడీపీ మద్దతుదారులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా, వాళ్ళు ఇక్కడ ఈ రెండు జిల్లాల్లో జరిగిన విధ్వంసం దృష్ట్యా కమలం వైపు ఓటు వేస్తారు అని చెప్పేసి టీడీపీ అధిష్టానం భావించట్లేదు. రెండు పొత్తులు విజయవాడ, గుంటూరు లేదా ఇంకో నరసరావుపేట ఈ పక్కన పెడితే అసలు పొత్తు ఉంటే ఏం జరిగిద్ది, బీజేపీతో పొత్తు ఉంటే ఏం జరిగిద్ది అని చెప్పి టీడీపీ అధిష్టానం పలుమార్లు సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో -4.5 పొత్తు ఉంటే -4.5% తేడా జరుగుతుంది, టీడీపీకి నష్టం జరుగుతుంది. పొత్తు లేకపోతే ప్లస్ లో ఉంటున్నారు. అది పూర్తి స్థాయి అవగాహన టీడీపీ అధిష్టానానికి ఉంది. పొత్తు ఉంటే ఏం జరిగిద్ది, పొత్తు లేకపోతే జరిగిద్ది. ఒకవేళ పొత్తు అనివార్యం అవ్వాల్సి వస్తే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఏదైతే విజయవాడ, గుంటూరు లాంటి హాట్ సీట్స్ ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ వదులుకోదు, టీడీపీ వదులుకుని తను తాను ఆత్మహత్య చేసుకోదు. రైట్, మొత్తానికైతే మీరు అంటున్నట్టు కొంతమంది ఆశిస్తున్న వాళ్ళు తమ స్వప్రయోజనాల కోసం కొన్ని రుద్దే ప్రయత్నాలు, కొన్ని చర్చలు, కొన్ని ఫీలర్లు, అట్లా ప్రజల్లో చర్చ జరిగే ప్రయత్నాలే చేస్తున్నారని అనుకోవాలా? మీరు గత 15 రోజుల క్రితం చూస్తే మొత్తం మీడియా అంతా కూడా అయిపోయింది అయిపోయింది అనేది అది ఒక అద్భుతమైన లీకు రక్తి కట్టించి పండించారు. దాని వాస్తవం ఒక 6 MP సీట్లు కూడా చెప్పేశారు. అది అద్భుతంగా రక్తి కట్టించారు దాన్ని వాళ్ళు. శక్తివంతులు ఆ మీడియా సంస్థలు, తెలుగుదేశానికి సంబంధించి అనుకూలంగా ఉన్నాయి మీడియా సంస్థలు అనుకునే అయ్యే కాకుండా వైసీపీకి సంబంధించిన అనుకూల మీడియాలో కూడా ఆ వార్తలు చేయగలిగిన గనులు. సో ఆ చర్చ తీసుకెళ్లడంలో, ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు ఎవరైతే ఈ చర్చ వెళ్ళాలనుకుంటున్న అనుకుంటున్న వాళ్ళు. వెళ్ళింది దాని మూలాన ఏమేం జరిగింది, అది రివర్స్ అయింది. ఓకే, దాంట్లో నిజం లేకుండా ఒక ఫెయిల్ రోజు ప్రజల్లో చర్చకు పెట్టారు. ఆ చర్చ అది నష్టం చేసే పరిస్థితి వచ్చింది. ఈ చర్చ ఏదైతే ఈ లీకులు వచ్చినాయో, లీకులు వచ్చిన తర్వాత కూడా టీడీపీ పలుమార్లు ఇదే పాయింట్ మీద పలుమార్లు సర్వే చేయించింది అనేది మనకు తెలుస్తుంది.
సో పొత్తు లేకపోతే త్రిముఖ పోటీ జరిగితే, సుజనా చౌదరి, కేశినేని చిన్ని, కేశినేని నాని, త్రిముఖ పోటీ జరిగితే విజయావకాశాలు ఎట్లుంటాయి? అసలు గోపి గారు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఉత్పన్నం కాదు. ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో బీజేపీ తరపున, పొత్తు ఉంటే పోటీ చేస్తారు, పొత్తు లేకపోతే ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో అడుగు కూడా పెట్టరు. వాళ్ళు ఉంటే హైదరాబాద్ లో ఉంటారు, లేదంటే ఢిల్లీలో ఉంటారు. ఓకే, రైట్ సుభాకర్ గారు, చూద్దాం ఏం జరుగుతుంది, తొందరలోనే తెలిసిపోతుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.